నమస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఆ ఆరు గ్యారెంటీలను పట్టుకొని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి వెళ్తే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అసలు ఈ ఆరు గ్యారీ గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడితే సాధ్యమేనా అసాధ్యమా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటుగా ఆకునూరు మురళి గారు ఎస్డిఎఫ్ చైర్మన్ గారు ఉన్నారు సార్ మీరు కొన్ని మేనిఫెస్టో రూపకంగా రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది దానిలో ఉన్నటువంటి కొన్ని 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 గ్యారంటీలలో కనబడుతున్నాయి నిజమైనది అది యా మేము కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి మేము తయారు చేసినటువంటి ఆరు అంశాలకు సంబంధించిన మేనిఫెస్టో రికమెండెడ్ మేనిఫెస్టో ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాంట్లో రెండు విషయాలు మాత్రం వాళ్ళు తీసుకున్నట్టుగా మాకు చాలా క్లియర్ కనబడింది ప్లస్ వాళ్ళు కూడా చెప్పారు మాకు సో ఒక విషయం ఏంటంటే ప్రతి మండలంలో ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్ సో మనకి ఓకర్జీ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన బడ్జెట్ వ్యవహారం బడ్జెట్కు సంబంధించిన ఫిగర్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ రకంగా అది చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉందనేది చెప్పడం జరిగింది అది ఒకటి వాళ్ళు తప్పకుండా తీసుకున్నారు కాంగ్రెస్కు ధన్యవాదాలు ఇంకొక విషయం కూడా కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులను కూడా రెగ్యులర్ రైతుల్లాగా గుర్తించాలి సో వాళ్ళకి రెగ్యులర్ రైతులకి మన మామూలు రైతులందరికీ కూడా ఎలాంటి లబ్ధి ఉందో అలాంటి లబ్ధిని కౌలు రైతులకు కూడా అందజేయాలి అనేది కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది సో అది కూడా ఈ రెండు పాయింట్స్ ఒప్పుకున్నందుకు నేను ఎస్డిఎఫ్ నుంచి సోషల్ డెమార్కెట్ ఫోరం వైపు నుంచి కాంగ్రెస్ పార్టీని ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రెండే కాకుండా ఇంకా నాలుగు కనబడతా ఉన్నాయి దానిలో ప్రధానంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పేసి ఆ తర్వాత గ్యాస్ బండకు సంబంధించి ఐదు వందల రూపాయలు తర్వాత గృహలక్ష్మి పేరు మీద ఇరవై ఐదు రూపాయలు ప్రతి మహిళకు అనేటువంటి ఇట్లా చాలా కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్థిక రంగం ఆర్థికానికి సంబంధించి చుట్టూ ఉన్నారు అసలు మన రాష్ట్ర బడ్జెట్ను మీరు చాలా రకంగా చూసి ఉన్నారు మీరు అధికారిగా పనిచేసినప్పుడు కూడా చూస్తున్నారు ప్రస్తుతం కూడా చూస్తున్నారు మన రాష్ట్ర బడ్జెట్కు వాళ్ళు ప్రకటించినటువంటి ఆ హామీలకు ఏమైనా పొంతన ఉందా అని తప్పకుండా ఉందండి యాక్చువల్గా సో అంటే యాక్చువల్గా నిజానికి ఇందులో చాలా అంశాలు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి నలుగుతున్న అంశాలే సో ఉదాహరణకి మీరు ఇండ్లు అన్నారు సో మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు యూనిట్ కాస్టే ప్రకటించి మళ్ళీ ఎన్నికెళ్ళిపోయి వాళ్ళు ఇక ఇండ్లు కట్టలేదు ఐదు లక్షలు మళ్ళీ మూడు లక్షలు తగ్గించారు కానీ బట్ ఐదు లక్షలు యూనిట్ కాస్ట్గా ఇవ్వడం అనేది ఇండ్లు ఇవ్వడం అనేది చాలా ఫీజిబుల్ వ్యవహార వ్యవహారం అది సో అక్కడ అన్నీ కూడా అన్నీ కూడా ఈవెన్ మనకి ఈ వంట వంట గ్యాస్ సిలిండర్ అయితేనేమి లేకపోతే మనకి మహిళలకి ఫ్రీ బస్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇవన్నీ చేయవచ్చు అండి బట్ ఇందులో నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను ఏంటంటే ఇది సంక్షేమానికి సంబంధించిన అంశం ఇది సో ఏ ప్రభుత్వమైనా కానీ ఏ సమాజం అయినా కానీ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే అభివృద్ధి జరగాలి ఇటు సంక్షేమం జరగాలి రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే అభివృద్ధి అనేది సో ఒక్క ధనవంతులకు మాత్రమే అభివృద్ధి కాదు కదా సో పేదవాళ్ళకి అభివృద్ధి కావాలంటే ధనవంతులు క్రియేట్ చేస్తున్నటువంటి వెల్త్ కావచ్చు పేదవాళ్ళు లేకుండా ధనవంతులు చేయలేరు కదా సో ఇప్పుడు ఒక నిజంగా కూడా ఒక ఒక ఎండీ ఉందంటే ఆ ఎండీకి డ్రైవర్ లేకపోతే ఆయన కెనాట్ మూవ్ సో డ్రైవర్ పాత్ర కూడా ఉంటుంది అందులో అట్లాగే ఆ ఫ్యాక్టరీలు వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీలలో స్కిల్డ్ పర్సన్స్ అందరు లేబరే సో కార్మికులే వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం సంపద క్రియేట్ చేయలేరు సో అందుకనే మనకు సంబంధించినటువంటి ఏంటంటే ఈ పేదలకు మధ్యతరగతి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సంక్షేమం జరగపోవాలి అనేది ఈ యొక్క దీని యొక్క ఉద్దేశం అనమాట సో ఇలా ప్రధానమైన అంశం ఏంటంటే గుర్తింపు అంటే అర్హతగా ఉన్నటువంటి లబ్ధిదారుల గుర్తింపు అనేది మెయిన్ అనమాట ఇప్పుడు మనవాడు రైతు బంధించినట్టుగా సో విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు కూడా రైతులు అని చెప్పేసి ఏదైతే కొన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నాడో అలాంటి మూర్ఖత్వ పనులు చేయకుండా ఎవరైతే అర్హులు అలాంటి వాళ్ళని గుర్తించి ఇవ్వగలిగితే ఈ ఆరు గ్యారెంటీల్ని చక్క ఇంకొక గ్యారంటీ కనబడుతుంది విద్యార్థులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఏటీఎం కార్డులాగా వాడుకోవచ్చు ఎట్లయినా వాడుకోవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నట్టు మాట ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రియంబర్స్మెంటే ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు పద్నాలుగు పదిహేను తారీఖు వచ్చే వరకు కూడా జీతాలు పడినటువంటి పరిస్థితి కనీసం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా కానీ భూములను అరస్ వాడి మరీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ అప్పులతో పోలిస్తే మనకు వచ్చేటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ సాధ్యమైన అంటే యాక్చువల్గా అండి ఐదు లక్షల రూపాయలు అవసరమయ్యే విద్యార్థి ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు ఎంతమంది ఉంటారు అంటే ఒక ఎక్కువలో ఎక్కువ ఎక్కువలో ఎక్కువ ఎంతమంది ఉంటే ఒక యాభై వేల మంది ఉంటారు నిజానికి ఎక్కువ మంది ఉండరు పెద్దగా ఐదు లక్షలు అవసరమైనవి ఇప్పుడు ఉదాహరణకి మీకు స్కాలర్షిప్ ఎంత అవసరం ఉంటుంది కదా సో అంతే కదా సో ఈవెన్ పీజీ చదివే పిల్లలు కూడా ఎంత ఖర్చు ఉంటుంది ఎంత ఉంటాయి ఫీజులు ఎంత ఉంటాయి సో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు గంట ఉండవు సో ఐదు లక్షల రూపాయల ఉద్దేశం ఏంటంటే ఫారెన్ పోయేవాళ్ళు విదేశీ విద్య నా చేసేవాళ్ళు లేకపోతే ఒక అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చదివేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఎంత కూడా పాసిబులే అంటే విషయం ఏంటంటే ఒక ధనవంతులకే ఉండాలా విదేశీ విద్య అనేది సో పేదవాళ్ళు కూడా ఉండాలి కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే సీట్ తెచ్చుకుంటారో ఏదైనా ఉదాహరణకి ఒక అమెరికాలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఇవ్వడం తప్పేముంది వాళ్ళు ఎట్లా వాళ్ళకి ది కెనాట్ అఫోర్డ్ సో పేదలు అనేది ఎంత పెద్ద బాగా చదువు ఎంత బాగా చదివినా ఎంత తెలివి ఉన్నా కానీ ఎంత స్మార్ట్ ఉన్నా కానీ ఎంత సీట్ తెచ్చుకున్నా కానీ చదవాలంటే డబ్బు కావాలి సో అలాంటి వాళ్ళకి ఐదు లక్షలు కాదు పది లక్షలు అవసరం ఉంటే కూడా కాంగ్రెస్కి ఇవ్వాల్సిందే ఈవెన్ ఏ ఏ గవర్నమెంట్ అని ఇవ్వాల్సిందే సో అలాంటి కాంటెక్స్లో ఐ థింక్ ఐదు లక్షల రూపాయలు అనేది కరెక్ట్ వ్యవహారం అది